హాయ్ ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ వాసుచల్ల నేను డైలీ లాగే న్యూస్ చూస్తున్నప్పుడు ఈ న్యూస్ నాకు కనిపించింది అదేంటంటే ఒక వేటపాలెం ప్రకాశం డిస్ట్రిక్ట్ వేటపాలెం అనే దానిలో విలేజ్లో కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు అప్రాక్సిమేట్ థర్టీ క్రోర్ తీసుకుని ఒక పర్సన్ రన్ అవే అంటే పారిపోయారు సో ఈ ఫ్రాడ్ జరిగింది వీళ్ళు అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కొంత కొంత అమౌంట్స్లు తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఈ టైప్లో ఉంచిన వాళ్ళు ఓకే సో ఇలాంటివి ఏమీ చేయలేమా అంటే మన ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారం మోస్ట్లీ డబ్బులు ఉన్న వాళ్ళే గెలుస్తారు నార్మల్గా పేదవాళ్ళు వీళ్ళు అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటే ఈవెన్ ఎవరైతే పారిపోయారో వాళ్ళు దొరికినా కానీ మనకి డబ్బులు వస్తాయనే గ్యారంటీ ఉండదు సో దానికి ఈవెన్ వచ్చిన దానికి ఐదేళ్ళు పట్టొచ్చు పదేళ్ళు పట్టొచ్చు ఇరవై ఏళ్ళు కూడా పట్టొచ్చు ఓకే బట్ ఈలోపు దానికి వడ్డీ అనేది ఉంటుంది చాలా డిఫరెన్స్ థింగ్స్ ఉన్నాయి ఉంటాయి కదా సో ఇలాంటి వాటికి ఏం చేయలేమా అంటే యూజువల్గా అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ప్రికాషన్ అనేది ఇంపార్టెంట్ మోర్ దాన్ తర్వాత ఏదైనా జరిగిన దానికంటే ముందు ప్రికాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఎప్పుడైనా కానీ మనకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ మీద గ్యారంటీ సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే బ్యాంకులు వేరు కోఆపరేటివ్ సొసైటీస్ వేరు ఓకే మీరు ఏదైనా విలేజ్లో ఉన్నా లేదంటే ఏదైనా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి కోఆపరేటివ్ సొసైటీ అనేది ఆర్బీఐకి పెద్దగా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ బ్యాంకులు నేషనలైజ్డ్ బ్యాంక్స్ బ్యాంక్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి మూడు రకాలు ఉన్నాయి అప్రాక్సిమేట్ లోకల్గా పెట్టుకునే బ్యాంకులు కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని వచ్చేటప్పటికి నేషనలైజ్డ్ కొన్ని వచ్చి ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటాయి ఓకే ప్రైవేట్ బ్యాంక్స్ అయినా నేషనలైజ్డ్ అండ్ వీటిలో పర్లేదు అంటే ఐసిఐసి హెచ్డిఎఫ్సి కొటాక్ యాక్సిస్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ బ్యాంక్స్లోకి వస్తాయి గవర్నమెంట్ వచ్చేటప్పుడు మీకు తెలుసు కదా ఎస్బీఐ ఆంధ్ర బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా దీనిలోకి వస్తాయి ఓకే అఫ్కోర్స్ ఆంధ్ర బ్యాంక్ లేదు ఈవెన్ పోస్ట్ ఆఫీస్ కూడా గవర్నమెంట్లోకి వస్తుంది సో ఇలాంటి వాటికి మీరు ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకున్నప్పుడు బ్యాంక్స్లో చేయండి అంతే తప్పి కోఆపరేటివ్ సొసైటీలో ఈవెన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నారని చెప్పి ఇలాంటి వాటిలో చేయొద్దు ఓకే ఇది ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ వచ్చేటప్పటికి బ్యాంక్స్లో కూడా మీరు మోర్ దెన్ టెన్ ల్యాక్స్ ఎక్కడ ఉంచొద్దు ఓకే మీరు అప్రాక్సిమేట్ ఒక ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉన్నాయనుకోండి మీరు ఒక మూడు నాలుగు బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది బెస్ట్ ఈవెన్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయొచ్చు బట్ బ్యాంక్ మేనేజర్స్ ఫోర్స్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని సో బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు ఆ ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు ఓకే దట్ మీన్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ అంటారు అది అది జనరల్ నాట్ నాట్ నార్మల్ బ్యాంక్ అకౌంట్ ఓకే అలా మీరు మూడు నాలుగు బ్యాంకుల్లో అయినా ఇదార్ బ్యాంకుల్లో అయినా కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు మీ అమౌంట్ అనేది సో ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఇంక వేరేమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది నేను ఒక వీడియో చేస్తున్నాను షార్ట్లీ లైక్ ఈరోజు నైట్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ నేను అప్డేట్ చేస్తాను సో దానిలో మీరు చూసినట్లయితే యూ విల్ గైడ్ గెట్ కంప్లీట్ ఐడియా ఓకే ఎలా చేయొచ్చు అంటే ఎలా అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయనేది రిస్క్స్ కూడా నేను దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో మేక్ ష్యూర్ ఎందుకంటే మనకి లైక్ మనం ఫైట్ చేసే సిచ్యువేషన్లో కూడా ఉండలేము ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళదే ఇండియాలో బాగా పై అన్నట్టు సో ఈయన థర్టీ క్రోత్ అంటే హీ కెన్ అంటే ఏదైనా చేయొచ్చు మనం వాళ్ళమే ఫైట్ చేసి ఆ డబ్బులు తీసుకురావడం అనేది మోస్ట్లీ ఇంపాసిబుల్ ఓకే సో మీరు ఎప్పుడైనా ఇలాంటి వాటిలో బ్యాంక్ డిపాజిట్ చేస్తుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ ఒక అకౌంట్లో కాకుండా మల్టిపుల్ అకౌంట్స్లో చేయండి ఒక పేరు మీద కాకుండా మల్టిపుల్ పేర్ల మీద చేయండి సో దట్ మీకు టాక్సేషన్ రిలేటెడ్ కూడా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఈ రిలేటెడ్ కూడా మీకు లైక్ బెనిఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి రిస్క్ తక్కువ ఉంటుంది ఓకే విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్